డాక్టర్ గారు, అయ్యా, ఈరోజు మన యోగాలో గర్భవతుల కోసం ఏదైనా ఆసనాలు కానీ ఎక్సర్సైజెస్ కానీ చెప్తారండి? మామూలుగా 3 నెలల నుండి 6 నెలల మధ్య వ్యవధిలో గర్భవతులకి సహజంగా వికారాలు వాంతులు కూడా పోతాయి. ఇక్కడ నుంచి కొంచెం బాగానే తినగలుగుతుంటారు. శిశువు ఎదుగుదల కూడా ఈ నెలల్లో బాగా జరుగుతూ ఉంటుంది. పొట్ట భాగంలో కూడా చేంజెస్ ఇవన్నీ కూడా తెలుస్తుంటాయి. కాబట్టి ఈ పొత్తికడుపు కండరాలు, గర్భాశయ గోడలు ఇవన్నీ బలంగా తయారవటానికి చక్కగా ఉపయోగపడే కొన్ని వ్యాయామాలు, కొన్ని ఆసనాలు ఇలాంటివి ఈరోజు మన కార్యక్రమంలో చూపించబోతున్నాం అన్నమాట. ప్రసారిత పాదహస్తాసన్ చూడబోతున్నాం. ఇట్లా మనం నేల మీద కాళ్ళు చాపి అట్లా స్ట్రెయిట్గా కూర్చున్న తర్వాత 2 కాళ్ళని వెడల్పు చేయాలి. ఎంత సాధ్యమైతే అంత కాళ్ళని అట్లా వెడల్పుగా చేసి చాపాలి. ఇప్పుడు 2 చేతుల్ని లేపి నడుమును ముందుకు వంచి 2 చేతులతో 2 పాదాలు అట్లా పట్టుకుని సాధ్యమైనంత వరకు మనం నడుముని ముందుకు వంచుతూ నేలకి ఆనించడానికి ప్రయత్నం చేయాలి. అలా ఎవరికైతే అందటం లేదనుకుంటారో అలాంటి వారు ముందుగా మోకాలు మడిచి చేతులతో పాదాలను అట్లా పట్టుకుని అప్పుడు కాళ్ళని స్ట్రైట్ చేసేస్తాం. సులువుగా మోకాలు బెండ్ అవ్వకుండా చేతులు పాదాలతో అట్లా అందుకోవడం అవకాశం వస్తుంది. ఇలా అయిన తర్వాత నడుముని మెడని బాగా ముందుకు వంచి ఇక సాధ్యమైనంత వరకు ఎంత వంగి ఉండడానికి అవకాశం ఉంటే అంతవరకు ముందుకు వంగుతారు. అది పద్ధతి. దీన్ని ఇలా చేసి కదలకుండా ఉంటే దాన్ని ఆసనం అంటారు. దీన్నే గనక ఎక్సర్సైజ్ లాగా కూడా మీరు చేయొచ్చు అన్నమాట. పైకి కిందకి అట్లా బెండ్ అవుతూ నడుమును వంచుతూ తల నేల కాలేటట్టు వెళ్తారు. మళ్ళీ వెనక పైకి వెళ్ళిపోతారు. మళ్ళీ ముందుకు రావటం, మళ్ళీ చేతికి వెళ్ళటం. ముందుకు వచ్చినప్పుడల్లా చేతులతో పాదాలు పట్టుకుంటారు, బెండ్ అవుతారు. వెనక్కి వెళ్ళినప్పుడల్లా అట్లా తీసేస్తారు. ఇట్లా చేస్తే ప్రసారిత పాదహస్తాసన్ ఎక్సర్సైజ్ లాగా అవుతుందన్నమాట. ఈ ఆసనాన్ని గర్భవతులు 3వ నెల నుంచి 6వ నెల వరకు చేస్తే బాగుంటుంది. ఎవరికైనా చేయటానికి అంత ముందుకు వంగకలేకపోతున్నాం అనుకుని ఇబ్బంది పడే వారి కోసం ఒక గుండ్రపు దివానం దిండు మీ ఇంట్లో ఉంటుంది కదా, దాన్ని తీసుకుని 2 కాళ్ళ మధ్యలో అలా పెట్టుకోండి. 2 చేతులతో అట్లా పాదాలను పట్టుకుని నడుమును వంచి కొంచెం దివానం దిండు మీద తలకాయ అట్లా పెట్టి సాధ్యమైనంత వరకు హాఫ్ బెండింగ్, ప్రసారిత పాదహస్తాసన పూర్తిగా రాకుండా పొట్ట ఇబ్బందిగా ఉన్నవారికి, నడుము సహకరించిన వారికి ఇట్లా హాఫ్గా చేసుకోవచ్చు. మన వీలుని బట్టి మనం కాస్త ఏది ప్రయత్నం చేస్తే బాగుంటుంది అట్లా చేయొచ్చు. ఆసనం కూడా చాలా మంచి లాభాన్ని ఇస్తుంది అన్నమాట. నెలలు నిండే కొద్దీ గర్భవతి ఆసనాలన్నీ చేయటానికి సాధ్యం కాదు, కానీ వ్యాయామాలు మాత్రం ఎక్కువగా చేయొచ్చు. అంచేత
చేయగలిగే ఆసనాలన్నీ సులువైనవి, అవసరమైనవి, ఆ భాగాల్లో కండరాలకి బలోపేతం చేసే ఆసనాలు చూపిస్తున్నాం. ఎక్కువ భాగం మేము ఎక్సర్సైజ్లు కూడా చూపిస్తుంటాం. మరి ఇలాంటివి కనుక మీరు గర్భవతులకి చేయించగలిగితే సుఖ ప్రసవానికి చాలా మంచిదన్నమాట.